పట్టాభినోరు అదుపులో పెట్టుకోవాలని సీఎం పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదని ఎన్విఆర్ చైర్మన్ గండ్లూరు షమీం అస్లాం తీవ్ర స్థాయిలో ఘాటు హెచ్చరికలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఆయా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజారంజక పాలన పేదలకు అందిస్తుంటే చూసి ఓర్వలేని మాజీ సీఎం చంద్రబాబు రాజకీయం తెలియని పట్టాభి చేత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయించడం చేతకానితనానికి ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఎలాగ దూషించారన్నది మీరందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గమనిస్తుంది. అవి పట్టాభి చెప్పిన మాటలు కావు. అవి పట్టాభికి చంద్రబాబు నాయుడు గారు నేర్పించి నువ్వు ఇలా చెప్పు, ఈ మాటలు చెప్పు అని చెప్పి ఇలాంటివి దూషించు అని చెప్పి నేర్పిస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు విని పట్టాభి నిన్న చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీఎం పదవిని అనుభవించి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఉన్నారు, ఉంటే కూడా అదే ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తికి ఎవరైనా దూషిస్తే ఎలా రియాక్ట్ అయ్యారు గతంలో మేమంతా చూడలేదా? అసలు ఎవరైనా అలాంటి తిట్లు తిట్టినారా? ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయాలని, గొడవలు సృష్టించాలని, మత విద్వేషాలు కానీ ఇలాంటివి సృష్టించే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రోజు కూడా ఆజ్యం పోస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సజావుగా సస్యశ్యామలంగా అభివృద్ధి పథంలో జగనన్న సీఎం ఆధ్వర్యంలో సస్యశ్యామలంగాను సంతోషంగాను గడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. అలా ఉండడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, అందుకనే చేయలేదు. పట్టాభికి ఒకటికే నోరు ఉందని మాత్రం పట్టాభి అనుకోకూడదు. ఒక సీఎం కు మాట్లాడే మాటలేనా పదజాలమేనా ఆయన వాడింటేది? పట్టాభి నువ్వు చెంచాగాడివి, నీకు మాట్లాడే అర్హతే లేదు, నీకు నువ్వు చెంచాగాడివి, చెంచాలాగే ఉండు. ఇలాంటి మాటలు మాట్లాడినామంటే